మీ శ్రేయోభిలాషణ. ఇప్పుడు మనం సింటెక్స్ బాక్స్లో ఫీజులు, స్టార్టర్ మరియు ఆటోమేటిక్ ఫిట్టింగ్ చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా మనం ప్లైవుడ్ షీట్ని ప్యానెల్ బాక్స్ నుండి బయటకు తీసేటప్పుడు పైకి ఒక బాణం గుర్తు ఒక మార్కర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఈ ప్లైవుడ్ షీట్ని కిందిది మీదికి అలాగే వెనకది ముందుకి కాకుండా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం స్టార్టర్ను తీసుకుని ప్లైవుడ్ షీట్ యొక్క కుడివైపు అంచు పైన ఉంచాలి. అదేవిధంగా ఒక ఫీజును తీసుకొని ప్లైవుడ్ షీట్ యొక్క ఎడమ వైపు అంచు పైన ఉంచాలి. ఆటోమేటిక్ను వీడియోలో చూపిస్తున్న విధంగా పైభాగంలో ఉంచాలి. ప్లైవుడ్ షీట్కి కింది భాగంలో నట్టుబొట్ల కోసం వేసిన రంధ్రాలను ఒక 1 ఇంచ్ దూరం వదిలి మనం స్టార్టర్ మరియు ఫీజులను సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్లైవుడ్ షీట్ పైభాగంలో కూడా 1 ఇంచ్ ప్లేస్ వదిలి ఆటోమేటిక్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టర్ బాక్స్ని ఓపెన్ చేద్దాం. స్టార్టర్ బాక్స్ లోపలి భాగాలు కదలకుండా చక్కగా థర్మాకోల్ షీట్తో ప్యాక్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు మనం వాటిని తొలగిద్దాం. స్టార్టర్ బాక్స్ కింది భాగంలో ఉన్న ఈ రంధ్రాలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ మన పనిని ప్రారంభిద్దాం. ఇప్పుడు ఆ ఫీజుకు మరియు ఈ స్టార్టర్కు మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో మిగతా 2 ఫీజులను కూడా సమాన దూరంలో సెట్ చేద్దాం. ఇప్పుడు ఫీజులు కొంచెం పైకి ఎక్కువగా కావడం జరిగింది, అందుకోసం కొద్దిగా కిందికి జరుపుకుందాం. ఇప్పుడు చాలా చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీనిని స్క్రూలు ఎక్కించుకోవడానికి అనుకూలంగా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ టపారే టూల్తో మార్కింగ్ చేసుకుందాం. 1వ ఫీజు అయిపోయింది. ఇప్పుడు 2వ ఫీజులో అదే విధంగా చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 3వ ఫీజులో కూడా చేసుకోవడం పూర్తయింది. ఇప్పుడు స్టార్టర్కి అదేవిధంగా ఆటోమేటిక్కి కూడా చేసుకుందాం. మనం ఈ టూల్ని చూడొచ్చు, చాలా షార్ప్గా ఉంది. ఇలా ప్రెస్ చేస్తే చాలు, మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు మార్కింగ్ చాలా చక్కగా క్లియర్గా ఏర్పడుతుంది. ఇప్పుడు మనం సుత్తి తీసుకొని మెల్లగా స్క్రూకి పట్టు దొరికే విధంగా చిన్నగా కొట్టుకుందాం, ఎందుకంటే బాగా కొట్టడం వల్ల స్క్రూ లూజ్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రూలను మామూలుగా ఎక్కించడం జరిగింది. ఇప్పుడు మనం స్క్రూలని స్క్రూడ్రైవర్ సహాయంతో పూర్తిగా టైట్ చేసుకుందాం. ఎక్కడ కూడా లూజ్ లేకుండా ప్రతి స్క్రూని ఫుల్ టైట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫీజుల నుండి స్టార్టర్కి కనెక్ట్ చేయడానికి కనెక్షన్ వైర్ తీసుకుందాం. ఇప్పుడు కనెక్షన్ వైర్కు ఒకవైపు 1.5 ఇంచ్ పొడుగు ఇన్సులేషన్ని తీయడం జరిగింది. ఇలా తీయడం వల్ల ఫీజుల్లో నుండి వచ్చే వేడికి ఈ ప్లాస్టిక్ ఇన్సులేషన్ కాలిపోగా కొంతవరకు సహాయపడుతుంది. ఇప్పుడు కనెక్టింగ్ వైర్ యొక్క 2వ చివరను ఇలా 1/2 ఇంచ్ ఇన్సులేషన్ తీసి
వి ఆకారంలో మలుచుకోవడం జరిగింది. ఇలా చేయడం వల్ల మనం ఈ వైర్ని రిలేకి ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. మనం వీడియోలో కనెక్షన్లను ఈజీగా గుర్తించడానికి నేను 3 కలర్ల కనెక్టింగ్ వైర్లను వాడడం జరిగింది. కానీ సాధారణంగా మనం ఒకే కలర్ వైర్ని కూడా వాడవచ్చు. ఇప్పుడు మనం ఆటోమేటిక్ కనెక్షన్ చూద్దాం. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ వైర్లు ముందుగా రెడ్ వైరు, రెండవది యెల్లో వైరు, తర్వాత బ్లూ వైర్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ వైర్లను ఫ్యూజుల్లో కనెక్ట్ చేయవచ్చు లేదా ఈ రిలే దగ్గర కూడా కనెక్ట్ చేయవచ్చు. ఎక్కడ చేసినా ఒకే వైరుకు జంపర్ కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఆటోమేటిక్గా చివర్లో ఉన్న వైర్లు, ఇవి ఆన్ స్విచ్ వైర్లు. వీటిని మనం రిలేలోనే ఆన్ స్విచ్కు సమాంతరంగా కనెక్ట్ చేయాలి. దీన్ని ప్యారలల్ టు ఆన్ స్విచ్ అంటాం. ఇప్పుడు మనం ఈ ఆన్ స్విచ్ యొక్క బ్లాక్ వైర్ను రిలే యూనిట్కి కుడివైపున ఒక వైర్ను, అలాగే సెంటర్ బేస్లోని 4వ పట్టికి ఒక వైర్ను కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ మధ్యలో నుండి వచ్చిన ఈ గ్రీన్ వైర్ను మనం రిలే యూనిట్కు ఎడమ వైపున ఒకటి, అదేవిధంగా మ్యాగ్నెట్ కాయిల్కు ఉండే జంపర్ను తీసేసి దాని స్థానంలో ఈ గ్రీన్ వైర్ను మనం కనెక్ట్ చేయాలి. ఇప్పుడు రెడ్ కనెక్టింగ్ వైర్కు ఆటోమేటిక్ యొక్క రెడ్ వైర్ తీసుకుని ఈ విధంగా చుట్టుకొని ఈ విధంగా మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత ఫ్యూజ్ యొక్క స్క్రూని లూజ్ చేసి మనం ఈ విధంగా చేసుకున్న వైర్ని అందులో ఉంచి స్క్రూని ఫుల్ టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేయకపోతే మనకి లూజ్ కాంట్రాక్ట్స్ వల్ల మంటలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసం ప్రతిసారి మనం వైర్లని పెట్టిన తర్వాత స్క్రూలని ఫుల్ టైట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఖచ్చితంగా పాటించవలసిన నియమం. అదేవిధంగా మనం మిగతా వైర్లని కూడా ఇదే విధంగా కనెక్టింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం అన్ని వైర్లను కనెక్ట్ చేసుకొని ఫుల్ టైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రెడ్ వైర్ని రిలే యొక్క మొదటి స్థానంలో కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యెల్లో వైర్ని రిలే యొక్క రెండవ స్థానంలో కనెక్ట్ చేసుకోవాలి. బ్లూ వైర్ని 3వ స్థానంలో కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫీజుల్లో నుండి వచ్చిన కనెక్టింగ్ వైర్లను రిలేకి కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆటోమేటిక్ యొక్క మధ్యలో నుండి వచ్చిన గ్రీన్ వైర్ల రిలేకు ఎడమ వైపు మరియు మ్యాగ్నెటిక్ కాయిల్కు ఉన్న జంపర్ను తీసేసి ఆ స్థానంలో ఈ గ్రీన్ వైర్లను కనెక్ట్ చేసుకుందాం. దీన్ని చాలామంది దొంగ వైర్ అని కూడా అనడం జరుగుతుంది. ఇప్పుడు మనం రిలేకు ఎడమ వైపులో ఉన్న ఈ దొంగ వైర్ జంపర్ను తీసేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కనెక్ట్ చేయడం అయిపోయింది. అదేవిధంగా మ్యాగ్నెట్ కాయిల్ వద్ద ఉన్న దొంగ వైర్ జంపర్ని కూడా తొలగిద్దాం. ఇప్పుడు దీని స్థానంలో ఆ గ్రీన్ వైర్ని కనెక్ట్ చేద్దాం. స్క్రూని కొంచెం లూజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ వైర్ని మనం దీనికి కనెక్ట్ చేస్తున్నాం. మన ఆటోమేటిక్ స్టార్టర్ పనిచేయకపోతే ఈ బ్లాక్ వైర్ని మనం ఇక్కడ మళ్ళీ యథావిధిగా కనెక్ట్ చేసి మన మోటార్ని సాధారణంగా నడిపించుకోవచ్చు ఆటోమేటిక్ లేకుండా. కనెక్షన్లు చెక్ చేసుకుందాం. ఇప్పుడు రెడ్ వైరు ఇక్కడ రెడ్, యెల్లో వైరు యెల్లోకి, బ్లూ వైరు బ్లూకి కనెక్ట్ చేయడం జరిగింది. రెడ్ యెల్లో బ్లూ. ఓకే, ఇప్పుడు రెడ్ యెల్లో బ్లూ రిలే వద్ద కూడా చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్యూజుల్లో నుండి రిలేకు సప్లై కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గ్రీన్ వైరు ఆటోమేటిక్ మధ్యలో నుండి వచ్చి ఇక్కడ రిలేకు మరియు మ్యాగ్నెట్ కాల్కి కూడా కనెక్ట్ చేయడం జరిగింది.
అదేవిధంగా స్విచ్ వైర్లు, ఈ బ్లాక్ వైర్లను మనం రైట్ సైడ్ కనెక్ట్ చేయడం జరిగింది. మనం లైన్ నుండి వచ్చే వైర్లను లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్, యెల్లో, బ్లూ మోటార్కి వెళ్ళే వైర్లను ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కి అందరికంటే ముందు నోటిఫికేషన్స్ పొందండి. ఈ వీడియో మీ స్నేహితులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.